బాబూ తల దూకుంటున్నావా దూవెంత ఆడుకుంటున్నాను ఏంటో చెప్పు అబ్బే ఏం లేదు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వారం రోజులు వస్తానని చెప్పి ఇంకా రాలేదు ఆ అంటే అతని ప్రాసెత్రే నీ మీద నమ్మకం లేక కాదు అరే మరే పైగా ఎంత చిన్న వయసులో ఆస్తిపాస్తులు బరువు బాధ్యతలు మోయటమంటే ఎంత కష్టంతో కూడిన పని ఆ అందుకని నేను రాసిచ్చిన కాగితాలు వాడి మొహాన్ని కొట్టేసి ఈ కాగితం మీద ఇక్కడ ఒక సంతకం పెట్టావనుకో చిన్న సంతకం నా కష్టాలని కాదు నీ కష్టాలని తీరిపోతాయి ఇంతకీ నీ ఆస్తి నీకు తిరిగి రాసిచ్చేయమంటావు అంతే కదా అంతే అంతే ఒకేలు పట్టుకో నేను పవిత్రంగా గుడికెళ్ళి వచ్చి నీ ఆస్తి నీకు రాసిచ్చేస్తాను పో మంచి పడిన బైక్ అంటే అడ్డ నిలబడతాడు అడ్డగాడు లేడీస్ గుడికెళ్దాం రెడీ అవ్వండి సరే బాబా అక్కచెల్లెల మధ్య ఏ పొడైనా ఉండొచ్చు కానీ సవతి పోలు మాత్రం ఉండకూడదు मर नवेदी आयन मीदिष्ट का नीमी पोटी तो इंका रेडी कदा रहा नीतोस्ते संचन का बुक पेड़ी अल्लू मूडो मार्गेमो आलोचु वीलिदर तो तेवल आस्ति राशिस्ता ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి అవతల బొండి దీపాలు వెలిగే పరదాలు తొలిగే తననన తననన గుడ్ మార్నింగ్ బ్యాడ్ మార్నింగ్ ఒరే ముష్టి నన్ను తినకరా నేను చాలా సమస్యల్లో ఇరుక్కుని గిల 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 కొట్టేసుకుంటున్నాను కానీ నేను మాత్రం సమస్యలన్నీ తీరిపోయి హాయిగా పాడుకుంటున్నాను తననన తననన పాడుకోవడమే కదరా కావాలంటే ఆడుకురా నన్ను వదిలేరా అది కాదు అబ్బో వద్దు వద్దు నానా నానా నువ్వే 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 నా కొడుకువి అన్ని ఒప్పేసుకుంటాను నన్ను లేరా కానీ నేను ఒప్పుకోవట్లేదు నువ్వు నా తండ్రివి కాదు నా డాడీ ఎవరో నాకు తెలిసిపోయింది ఫోటో కూడా పట్టాను ఫోటోనా సిపి ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నేను వెతుకుతున్న నా కన్న తండ్రి ఇతను నీ తండ్రా ఎస్ చూసావా కోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో షేమ్ టు షేమ్ ఓహో పడిపోయావా ఓకే అమ్మా అనాథ శిబం తల్లి సమాధి కడతానికి చందాలు ఇవ్వండి తండ్రి అమ్మా హలో ఎవరు ఐ యామ్ ది ఇన్కమ్ ఐ యామ్ ది టాక్సీ ఐ యామ్ ది ఆఫీసర్ హూ ఇస్ ఓనర్ ఆఫీసర్ గారా కొంచెం ఉండండి ఓనర్ గారితో మాట్లాడిస్తాను हलो नमस्कार अफसर गारू वा रेडी
ఇక్కడ కాలేజీకి సెలవులు, పైగా క్యాంటీన్లకు బేరాలు కూడా లేవు. బావా నాకు ఆ ఆఫీసర్ వేషం తెగ నచ్చింది తెలుసా? వచ్చేస్తాను బావా, నువ్వు రమ్మన్నా వస్తానని చెప్పండి వచ్చేస్తాను. ఏందత్తో నువ్వు తెచ్చావు కాఫీ? అమ్మా నేను తేకపోతే ఇంకెవరు తెస్తారు మీకు కాఫీ? మీరెవైనా మామూలు మనిషా? ఈ ఇంటికి అల్లుడు అంతేనా, మా పాలిటి దేవుడు అంతేనా, ఈ ఆస్తి అంతటికి మీరే కదా ఓనరు. ఏందబ్బా ఈరోజు అత్త ఏదో కొత్తగా చెప్తుంది, ఏందత్త అదే? బ్రతుకంతా అందంగా ఆనందంగా ఉండాలంటే కాఫీ తాగాక రోజు తాజాగా ఒక కొత్త కథ చెప్పుకోవాలి కదా బాబు. ఏం డైలాగ్ కొట్టావత్త! ఆ రోజుల్లో మా నాన్న కూడా ఇదే డైలాగ్ కొట్టేవాడు. మా నాన్న నీకు తెలుసా అత్త? అదేమిటి బాబు, ఈ ఆంధ్రదేశంలో నాకు తెలియని వాళ్ళెవరు? మీ నాన్న నేను ఇప్పటి వాళ్ళవా? అప్పటి వాళ్ళం. అబ్బో నీ దగ్గర చాలా విషయం ఉందత్తో. అసలు పాతికేళ్ల ముందు నేను పుట్టినా, పాతికేళ్ల తర్వాత నువ్వు పుట్టున్నా. అవ్వరెడ్డవ్వ ఆ కదే వేరు. మీ చరణములు కొంచెం చాపండి. పతిదేవులకు పాదాభివందనం. దీర్ఘాయుష్మాన్ బావ, ఎంత భక్తి ఎంత భక్తి. మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టు ఇంత ముద్దుగా పవిత్రంగా మారిపోయావంటే. పొద్దున్నే మీరేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టున్నారు. నా కాలిందంటే సంతకం పెట్టేస్తా. పెడదరుగా నల్లుడు గారు, ఎలాగో మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు, అప్పుడే సంతకాలు వేలి ముద్రలు అన్ని పెట్టేద్దరు గాని. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? వాడు రాడే. రాడు రాడు. ఎవరు చెప్పారు రాంగ్ న్యూస్? అక్కే చెప్పింది బావా, పొద్దునే దీనికి కలొచ్చిందంట. అప్పటి నుంచి తెగ సంబర పడిపోతుంది అనుకో. ఎందుకో మరి అక్క, ఆఫీసర్ గారు వచ్చారు. వస్తున్నాను రా. సత్యనాడ రండి. భర్త గారు రండి. అల్లుడు గారు రా బావా. పదండి చూద్దాం. బావా పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్ లో పెట్టి ఇరక్కొట్టుకుంటూ తీసుకొచ్చాడు బావా. శరీరంలో అసలు పార్ట్లు పనిచేస్తున్నాయో లేదో తెలియలేదు. అయ్య బాబాయ్, అసలు శరీరంలో పార్ట్ ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు బావా. మాట్లాడండి భర్త గారు. అవ్వరడవ్వా, ఈ కథే వేరుగా ఉందని కంగుతున్నారా? నాటుకు వాడి మాస్టరి కాజేస్తావా? సిగ్గులేదు నీకు? నువ్వు మంచి అబ్బాయి అనుకున్నాను, నాటకాలు ఆడతావా? తప్పు కదా బావా. తెయ్యం ముందు వేదం చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా? ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు. కరెక్ట్ అత్తా, మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను. మీ అమ్మాయి కోసం గాని మీ ఆస్తి కోసం గాని నేను నాటకం ఆడలేదు. మా అమ్మాయి కోసమోగాక ఆస్తి కోసమోగాక ఇదంతా మరి ఎందుకు చేసినట్టు? మా అమ్మకి ఇచ్చిన మాట కోసం, మా నాన్న ఆత్మశాంతి కోసం. వాళ్ళెవరు బాబు మధ్యన? ఇది మళ్ళీ ఇంకో కొత్త కదా? కాదు అఖిలాండేశ్వరి గారు, ఇది చాలా పాత కథ, నీకు బాగా తెలిసిన కథ. నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ. నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు? నీ చెల్లెలు ఎవరో కాదు మామయ్య, నా కన్న తల్లి. నువ్వు సుమిత్ర కొడుకువా? ఏ భయంగా ఉందా? నాకెందుకు భయం? అవునులే, ఈ ఇంటి ఆడపడుచుకు ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో, ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకుంటుంది నీకు? మా అమ్మా నాన్న ఈ ఇంటి ఆడపిల్లను తన కోడలుగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు? అన్నయ్య, గతాన్ని అందరం మర్చిపోయి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చాం. కాదనకు, చనిపోయే ముందు నాన్నగారు కోరుకుంది కూడా అదే. నేను మర్చిపోలేదమ్మా, నీ కొడుకున్న అల్లుని చేసుకోవడమే కాదు నా ఆస్తిలో సగ భాగం కూడా నీకు ఇస్తానని నాన్నగారికి మాటిచ్చాను. ఈ ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు బావగారు. సుమిత్ర కోరిక ప్రకారం మీ అమ్మాయి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడితే మాకంతే చాలు. కానీ ఇంట్లో ఆడపెత్తనం అందలం ఎక్కి కూర్చుంది. అయినా ఒకసారి అడుగుదాం, ఆవిడ కూడా ఒప్పుకుంటే నాకంటే సంతోషించేవాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. ఎందుకు ఒప్పుకోను? నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను. నా కాబోయే అల్లుడికి 25 లక్షల కట్నం ఇస్తాను. 25 లక్షల కట్నం తీసుకునే అర్హత మీ అబ్బాయికుందా? ఉంటే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ ఇంటి కాబోయే అల్లుడు డాక్టర్ అయి ఉండాలి, ఎఫ్ఆర్సీఎస్ చదివి ఉండాలి, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి.
మీ అబ్బాయి చేస్తున్నాడా? చేస్తుంటే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. ఈ అయ్యల రాజు అఖిలాండేశ్వరి కాబోయే వియ్యంకులు కోటీశ్వర్లై ఉండాలి. మీరు కోటీశ్వర్ల అయితే చెప్పండి, సంతోషంగా ఒప్పుకుంటాను. అంతేకాని కూటి గతలేని వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి కూర్చోడానికి కూడా నేను ఇష్టపడను. మర్యాదగా బయటకు వెళ్ళండి. వదినా, మర్యాద మర్చిపోయి మాట్లాడుకు. ముష్టి వాళ్లకు మర్యాద ఇవ్వవలసినంత కర్మ నాకు పట్టలేదు. మాట్లాడితే ఊరుకుంటాననుకో, మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యం నాకు కూడా ఉంది. వాని బియ్యానికి వచ్చి కయ్యం పెట్టుకుంటే నా భార్య మనసు బాధపడుతుందని వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తావు? నీ అంతు చూస్తాను. నా అంతు చూసే మగవాడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. మర్యాదగా బయటకున్నాడు. అమ్మా సుమిత్ర, నీ తోడ పుట్టిన అన్నయ్య ఈవేళే చచ్చిపోయాడు. ఇంటికి వెళ్ళి తలకి స్నానం చేయి. అన్నయ్య, డబ్బు మీద ఆశతో నన్ను మా ఇంటికే దూరం చేశావు. మా అన్నయ్యని కీలు బొమ్మ చేసి ఆడిస్తున్నావు. నువ్వు మనిషివేనా? ఆగిపోయావే కొట్టు. నా మీదకే చెయ్యెత్తుతున్నావా? ఎవరు అక్కడ? వీళ్ళిద్దరినీ ఊరి పొల మీద దాటే వరకు తరివి తరివి కొట్టండి. మనుషులు అనుకుని మోసపోయాం. పదండి.